సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అండ్ నిన్న ఇక్కడ సీఎం అయిన మమతా బెనర్జీ గారు ఒకటే విషయం అన్నారు, ఏంటి అని అంటే, సో ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరైతే ఈ ఇంటర్న్స్ కానీ నర్సులు కానీ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పైన ఎఫ్ఐఆర్ చెయ్యొద్దు, ఎఫ్ఐఆర్ పెట్టొద్దు అనేసి మమతా బెనర్జీ గారు చెప్పడము, దాన్ని ఇక్కడ నేను కలిసిన ఈ ఇద్దరు లాయర్లు అఫెండ్ చేయడము, అంటే వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే ఎందుకు పెట్టొద్దు, వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో పెడితే, ఎఫ్ఐఆర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వి ఆల్ నో ఇట్స్ అ ఫస్ట్ రిపోర్ట్, అంటే ఫస్ట్ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో ఫస్ట్ ఇష్యూ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారు. సో అది ఇవ్వడంలో తప్పేముంది, చాలా విషయాలు బయటికి అయితే వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ చేయాలి, చేస్తేనే కదా అసలు నిజం ఏంది అనేది బయటకు వస్తుంది. ఒకవేళ సంజయ్ రాయ్ నిజంగా ఆయన చెప్తున్నట్టుగా, ఇప్పుడు ప్రస్తుతం ఆయన చెప్తున్నట్టుగా నేను ఏం చేయలేదని అది నిజమైతే ఆయన బయటపడతాడు కదా, ఒకవేళ అది అబద్ధం అయితే డెఫినెట్లీ సిబిఐ హ్యాండ్ కి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు దే విల్ టేక్ కేర్ అబౌట్ దిస్ కదా అన్న విషయాన్ని ఇక్కడ అడ్వకేట్లు దాన్ని అఫెండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా ఇంత డిస్కషన్ ఇక్కడ దాదాపు గంటన్నర నుంచి నేను ఇద్దరు అడ్వకేట్లతో మాట్లాడితే తీసుకున్న ఇన్ఫర్మేషన్, సో దీని ఫాలో అప్ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ, నేను కోల్కతా నుంచి మీ రామలమ్మ మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నా, సో వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం.